కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లక్ష్మీ క్యాంటీన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిచెన్లోని వంట పాత్రలో నూనె బాగా వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీ డ్యాగ్ సెంటర్లో లక్ష్మీ డ్యాగ్ క్యాంటీన్ అండి ఇది. ఆ క్యాంటీన్ వెనకాల మన ఓకపోయితో వీళ్ళు క్యాంటీన్లో మనకి వంట వారు వంట చేస్తూ ఉండగా దాని పక్కన ఆయిల్ దాని మీద హీటు ఇది ఎక్కువయ్యి ఇదైపోయి ఆయిల్ ఫైర్ అయింది. ఆ పక్కన వంట ఉన్న మన పొయ్య ప్లస్ ఆ వంట సామాన్లు అయ్యి డ్యామేజ్ అయింది. దీనివల్ల ఏంటంటే మేము చెప్పేది అంటే ప్రతి హోటల్లోనూ కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ పాటించాలి, ఫైర్ ప్రికాషన్స్ పాటించాలి. ఫైర్ ఎక్స్టింగ్యూజర్స్ అవి ఉన్నట్టయితే ఇంత ప్రమాదం జరగదు, వారికి నష్టాలు జరగదు, ప్రజలకి ఇబ్బంది ఉండదు, ప్లస్ వారి ఆస్తులు కూడా వారికి కాపాడుకునే విధానంగా ఫైర్ ఎక్స్టింగ్యూజర్స్ ఫైర్ ప్రికాషన్స్ పాటించాలి. చూడలేదండి ఇక్కడ ఉన్నాయా లేదా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది? సేఫ్టీ ప్రికాషన్స్ మన హోటల్కి మనం ఎప్పటికప్పుడు మనం 14 ఏప్రిల్ 14 తర్వాత మనం ఎప్పటికప్పుడు హోటల్ని మనం వాళ్ళకి ప్రికాషన్స్ ఎప్పుడు చెప్తూనే ఉన్నామండి. దాని ద్వారా ఏంటంటే ఈ చిన్న చిన్నటికి అన్నటికి పర్మిషన్ మామూలుగా మున్సిపాలిటీ కమిషనర్ వీళ్ళు ఇస్తారు కానీ మనం ప్రికాషన్స్ లేని వాళ్ళ మీద తప్పకుండా అండి. అది లేనప్పుడు వాళ్ళని ఇమీడియట్లీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు దీనికి ప్రికాషన్స్ ఉన్నాయా లేదా మీకు ఎప్పుడు వచ్చిందండి నోటీస్లో? మీకు ఈ ఫైర్ ప్రికాషన్స్ అన్న మన సిలిండర్ ఫైర్ సిలిండర్స్ అవి పాటించమని మనం చెప్తున్నాం. వీళ్ళకి ఎప్పుడు ఇచ్చారండి నోటీస్ మీరు?